మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని తోటి పిల్లలతో ఎంతో ఆనందంగా ఆడుకుందాం అనుకున్న ఆ చిన్నారికి ఒక అరుదైన వ్యాధి వచ్చింది. నీరసంగా అయిపోయిందంటే కాళ్ళన్నీ చేతులు పీకేస్తాయి, కారు నొప్పి వచ్చేస్తుంది. తర్వాత ఫ్యూచర్ మేము ఉండకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏ ఆర్థిక సహాయం కూడా అందట్లేదు. 12 సంవత్సరాలు బాధ అంటే ఏటో చూశాను. ఇంకా ఖర్చు పెట్టందంటూ లేదండి. ఆ పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది, ఆడలేను, బయటకు కూడా వెళ్ళను. ఆ చిన్నారి ఇప్పుడు మనతో ఉంది. ఆ పాపనైతే మీకు చూపిస్తాను. ఒకసారి మీరు విజువల్స్లో ఆ పాపను చూడొచ్చు. ఈ చిన్నారి అయితే మాత్రం ఒక అరుదని వ్యాధితో బాధపడుతుంది. ఈ పాపను చూస్తుంటే ఎంతో యాక్టివ్గా కనిపిస్తుంది కాదు, కానీ ఈ పాపకైతే చాలా అరుదైన వ్యాధి అయితే బాధపడుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా సాధారణంగా దెబ్బ తగిలితే అక్కడ రక్తం గూడు కట్టడం జరుగుతుంది, లేదంటే వాపు అయితే రావడం జరుగుతుంది. కానీ ఈ పాపకైతే రక్తం ధారాళంగా అయితే కారుతుంది, బ్లడ్ అయితే క్లాట్ కట్టే అయితే సమస్య అయితే అసలు అయితే లేదు. అయితే ఈ పాపకి బ్లడ్ ప్రతిసారి ఎక్కించాల్సి వస్తుంది. ఎక్కించిన ప్రతిసారి మాకు ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఎవరైనా దాతలు కాస్త సహాయం చేస్తే మా పాపని మేము బ్రతికించుకోగలమని అయితే మాత్రం ఆ తల్లిదండ్రులు అయితే వేడుకోవడం జరుగుతుంది. అసలు ఈ పాపకి ఈ యొక్క అరుదైన వ్యాధి ఎప్పుడు గుర్తించారు, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఈ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఎలా కనిపెట్టడం ఈ యొక్క అరుదైన వ్యాధి ఇలా ఉందని పాపకి? చిన్నప్పుడు బొడ్లోంచి బ్లడ్ వచ్చేసేదండి. వచ్చిన తర్వాత అప్పుడేమో ఏం చేయాలో తెలియక ఇంజెక్షన్స్ వేస్తారు కదా పుట్టిన వెంటనే టీటీ ఇంజెక్షన్లు, ఆ వేసినప్పుడు కూడా అక్కడ క్లాట్ అవ్వలేదు అనమాట. అవ్వకపోతే జాండీస్ వచ్చాయి. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత ఈ బొడ్లోంచి బ్లీడింగ్ ఆగకపోతే అప్పుడు ఎమర్జెన్సీ పర్పస్గా ఇక్కడ తీసుకుని వచ్చాం అన్నమాట. మా అమ్మగారిది తుని అక్కడి నుంచి ఎమర్జెన్సీలో తీసుకొచ్చేసి టేపులు వేసి బ్యాండేజ్లు వేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ విశాఖ చిల్డ్రన్ హాస్పిటల్ అని అక్కడ వెళ్ళమాట. అక్కడికి వెళ్తే అక్కడ వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంతా వేసి కేవిటమిన్ ఇంజెక్షన్ ఇవన్నీ వేసి చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కూడా ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. అమ్మాయికి అలాగ ప్రాబ్లం రావడం, ఒక బ్లడ్ ఇది వచ్చేయడం అది అయ్యింది అన్నమాట. ఈ టీటీ ఇంజెక్షన్లు అవి టీకాలు వేస్తారు కదా అవి కూడా పడివు కాదు పాపకి. అయితే అప్పుడు ఎందుకు ఇలాగ అవుతుందని వాళ్ళు ఏమన్నారంటే తర్వాత కూడా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం రావచ్చు, మీరు వెంటనే కూడా ఒకసారి వెళ్ళూరు వెళ్ళమని చెప్పారు. వెళ్ళూరు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడేమో వాళ్ళు ఇవన్నీ క్లాటింగ్ ఇవన్నీ చేసి ఈ అమ్మాయికి ఫైబ్రోజెనిమా అనే వ్యాధి ఉంది, ఈ అమ్మాయికి బ్లడ్ ఇది అవ్వదు. చిన్నప్పుడు ఇవన్నీ మాత్రమే అండి. చిన్నప్పుడు మనం 8 డేస్ బేబీ అప్పటి నుంచి చూపించినప్పటి నుంచి సర్టిఫికెట్స్ ఇవన్నీ 8 డేస్ బేబీ అప్పుడు మేము తీసుకొచ్చాం ఎమర్జెన్సీలో. అప్పుడు నాకు పెద్ద సిజరేన్ 2వది మాట పాప, ఫస్ట్ పాప తర్వాత 2nd బేబీ. ఆ టైంలో కూడా అంటే ఇంక ఎలాంటి సిచ్యువేషన్లో అంటే అలాంటి సిచ్యువేషన్లో వచ్చాం. ఆ టైంలో ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమో టెస్ట్ అవి చేశారు. చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఉండదు, లైఫ్ లాంగ్ పడవలసింది ఇది మీరు అనేసి అన్నారన్నమాట. సరేననేసి పెయిన్స్ వచ్చిస్తాయి పాపకి, అసలు తోటి పిల్లలతో ఆడుకోలేదండి, స్కూల్కి కూడా పంపించారు. పేరెంట్స్లో కూడా మీకు బాధ అనిపిస్తుంటుంది, అంటే అందరు పిల్లలు ఆడతారు, మీ పిల్ల మాత్రం పాపం ఆడలేదు, వాళ్ళు చూసి బాధపడతారు, ఆ పాపను చూసి ఫ్యామిలీ మొత్తం బాధపడాలి. ఏమన్నారమ్మా డాక్టర్స్? ఏమంటున్నారు డాక్టర్స్? అంటే ఇప్పుడు మెచ్యూరిట్ అయిపోయిందండి పాప, ఆ బ్లీడింగ్ ఆ టైంలో ఓవర్ బ్లీడ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఎమర్జెన్సీలో బ్లడ్ ఎక్కించవలసింది, ఎఫ్ఎఫ్పీ కానీ క్రయోన్ కానీ ఎక్కించవలసి వస్తుంది. ఆ ఎక్కించినప్పుడు కూడా ఈ సిలిండర్ ఎట్టిన తర్వాత అది కూడా ఒక 15 డేస్ పెయిన్, అమ్మాయి గోల్ గోల్ పెట్టేస్తుంది, నైట్ నన్ను పడుకోనివ్వదు, పక్క నుండి ఐ సప్లై చేయాలి. నాకు ఇంకా ఏంటంటే ఎంత టైము ఎలాగోలాగ చేసుకుని వచ్చాం, కానీ ఏంటంటే తర్వాత ఫ్యూచర్ మేము ఉండకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎవదో ఒకటి ఆ అమ్మాయికి చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, కొంచెం సంతోషంగా ఉంటుంది కదండి. నేను కూడా అసలు ఎడ్యుకేటెడ్ చదివాను, కాకపోతే అమ్మాయి వల్ల నేను జాబ్ చేయలేకపోతున్నానండి. బిఎడ్ కూడా చేశాను నేను, కానీ అమ్మాయిని వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే పర్మిషన్లు ఇవ్వరు, చేశాను అలాగే స్కూల్లో. చేస్తే కూడా ఏంటంటే వాళ్ళు సెలవులు ఇచ్చేవారు కాదు, జీతం కట్ చేసేయడం ఇవన్నీ. ఇంకా తర్వాత ఏమో నాంది ఫౌండేషన్ అందులో జాయిన్ అయ్యాను, ఒక 2 అవర్స్ వెళ్ళింది అన్నమాట. వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని, ఇంక ఎలాగ అలా కాదు అమ్మాయిని చూసుకోవడం. ఓ పక్క మా వారు కూడా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అన్నమాట, మామూలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళడం. ఇంట్లో అందరూ కష్టపడితే కానీ మన
మనకు అంటూ పేదవాళ్ళకి పూట కావద్దు. అలాంటిది ఇప్పుడు దానికి తోడు ఈ పాపకి ఇలా ఒక అరుదని వ్యాధితో బాధపడుతుంది. మరి ఎంత ఖర్చు అవుతామా అంటే ప్రతిసారి బ్లడ్ మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది. బ్లడ్ ఎంత ఖర్చు అవుతామా అస్తమానికి? 3 మంత్స్ కి కానీ 6 మంత్స్, అది ఎప్పుడు వస్తుందని చెప్పలేమండి. పళ్ళు ఊడిపోతున్నాయి, బ్లీడింగ్ వచ్చేస్తుంటది, తర్వాత కాల్ పెయిన్ వచ్చేస్తే కాయలాగా వచ్చేస్తున్నాయి. ఎక్కించినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కలిపి 8,000 అలాగ అయిపోతుందండి ఒకసారికి. ఏంటంటే ఏంటి, కేజెస్కి వెళ్తే అక్కడ ఈ టెస్టులు కూడా లేవని చెప్పేశారు. కేజెస్ కూడా తిరిగాము, అక్కడ అన్నీ తిరిగి హాస్పిటల్ అమ్మాయిని అడ్మిట్ చేసి ఒక 15 డేస్ ఉన్నాం అక్కడ. 15 డేస్ ఉండి కూడా ఏదైనా అవుతుందేమో పోనీ అమ్మాయికి ఇంకా లైఫ్ లాంగ్ ఏదో ఒకటి దారి చూపిద్దాము. అమ్మాయి బతుకు అమ్మాయి బతకాలి కదండి. ఇప్పుడు స్కూల్కి కూడా పంపించలేకపోతున్నాం. స్కూల్లో పర్మిషన్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అంటే వాళ్ళు అంటున్నారు మేము మధ్యలో పంపించలేము కదండి, అలాంటప్పుడు ఇంట్లోనే ఉంచేసుకోండి అంటున్నారు. ఆఖరికి ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడ కూడా చదివించలేక గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి వాళ్ళని బతిమాలుకొని ఇచ్చేసుకుని ఇంకా ఎలాగలా కాదండి. 12 సంవత్సరాలు బాధ అంటే ఎట్లా చూసాను. పాప స్కూల్కి వెళ్ళినా సరే మధ్యలో ఏదైనా అయితే సరే ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి రావాల్సిందే. ఇంటికి రావాల్సిందే. ఐస్ సప్లై చేయాలి వెంటనే, ఐస్ ప్యాక్ పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో ఐస్ ప్యాక్లు అన్నీ తెచ్చుకొని ఫుల్గా ఐస్ పెట్టేసి ఉంచుతామండి. అక్కడ ఏదైనా కాయలాగా వచ్చింది నొప్పి పెట్టేస్తుంది అంటే ఐస్ అప్లై చేసుకోవాలి. ఆఖరికి గేజెస్కి వెళ్ళి సదరన్ అప్లై చేసామండి. సదరన్లో ఏమైనా ఉంటుందేమో అనేసి అంతవరకు అయిపోయింది. సదరన్ అందరూ కూడా చూసి చాలా, ఈ అమ్మాయి చాలా పెద్ద వ్యాధి, అసలు ఈ అమ్మాయిది ఎవరికీ రాదు, 100 మందిలో ఒకరికి వచ్చే వ్యాధి ఇది అండి, ఒకరికి వచ్చే వ్యాధి, చాలా ఇదేంది, చాలా కష్టం కూడా అని పడడం కూడా మాకు తెలిసి చాలామంది బాధపడ్డారు. బాధపడి అన్ని సంతకాలు కూడా అయిపోయండి కేజెస్ దాంట్లో కూడా అని అయిపోయి మొత్తం అంతా వచ్చిన తర్వాత ఇది తాలూకుది డిసీజ్ సదరంలో లేదు అని చెప్పి మొత్తం అన్ని తిరిగేసి ఆ డిఎం నెంబర్ కూడా అన్నీ వచ్చాయి. లాస్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు దేని ద్వారా మేము ఎలాగ వెళ్ళాలి, ఇప్పుడు సీఎం గారిని కలాలన్నా డిప్యూటీ సీఎం గారిని కలిసి ఏ విధంగా వెళ్ళాలి, కలెక్టర్కి ఎలా అర్జీ పెట్టుకోవాలి, అవి కూడా మాకు తెలియట్లేదండి. ఎమ్మెల్యేల దగ్గర తిరిగాము, రాజకీయ నాయకులు అన్నీ తిరిగాము. 10 సంవత్సరాలుగా అలాగ తిరుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా అలా తిరుగుతూనే ఉన్నా సరే ఏ ఆర్థిక సహాయం కూడా అందట్లేదు. అంటే మీరు వెళ్ళడానికి నాయకుడికి రానికి లేడు, దేవుని మొక్కుకొని దేవుని లేడు, అందరినీ మీరు మొక్కుకుంటున్నారు. అంటే ఒక ఇంజెక్షన్స్ లాంటివి ఏమి పనిచేయవమ్మా? ఇంజెక్షన్స్ పనిచేయమంటున్నారండి. ఏదో ఫైబ్రోజన్ ఉందన్నారు కానీ ఇప్పటి వరకు అమ్మాయికి ఏమీ ఇవ్వలేదు. అది కూడా 12,000 అంత అవుతుంది ఫైబ్రోజన్ ఇంజెక్షన్. అది కూడా లైఫ్ లాంగ్ కాదు, టెంపరీ. అమ్మాయికి ఎప్పుడు బ్లీడింగ్ అవుతే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి తప్పించి, అంతే తప్పించి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అది లేదంటారు. కాకపోతే లివర్ ట్రాన్సాక్షన్ ఏదో అవుతుంది అని అంటున్నారు కానీ దాని గురించి మేము ఎవరిని కలాల్లో ఏంటన్నది కూడా మాకు తెలియట్లేదు. అసలు లివర్ ట్రాన్స్ఫర్ అనేది అదే లక్షల్లో పట్టుకోవాల్సింది కదా మదుపు, దానికంటే దానికదంటే అందుకనే మేము ఏమి ఇంకా అది ఎలాగవుతుంది అన్నా కూడా దాంట్లో ఛాన్స్ అనేది మేము వెళ్ళకపోతున్నామండి. ఇంకా అదే ఉంటుంది, ఇంకా తర్వాత ఇంకేం లేదు, అది కూడా అవుతుందో లేదో చెప్పలేము అనేసి గన్మోహన్ గారని విశాఖ చిల్డ్రన్ హాస్పిటల్ ఆయన అన్నారు. అది కూడా మీరు ఒకసారి నెట్లో చూసుకుంటూ ఉండండి, అలా చేసుకోండి, అవి కూడా నాకు తెలియదు అంతగలాగా అని అన్నారు. హెమటాలజీ డాక్టర్లు అయితే ఇంకా దీనికి ఏం లేదని చెప్పేస్తున్నారు. ఇంకా ఖర్చు పెట్టదంటూ లేదండి. ఇంకా మా దగ్గర అంతా మొత్తం ఇంకే లేని పొజిషన్లకు వచ్చాం, అంతలా ఖర్చు పెట్టాం పాపకి, ఇంక ఇది కూడా మాకు చేయలేని పొజిషన్లకు వచ్చామండి. ఇంకా అంటే ఒకసారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారమ్మా? మరి మా పాపకి ఏం న్యాయం చేస్తాము, లేకపోతే చూస్తాము, లేకపోతే పలానా వాళ్ళ డాక్టర్స్తో మాట్లాడతామని ఏమైనా చెప్పారమ్మా? స్పందించారా పోనీ? ఏ స్పందన లేదండి దీనికి. ఇందులో లేదు కదా మేమేం చేయగలం అన్నట్టు అంటున్నారండి. ఇప్పుడు ఇంకెవరిని కలాలన్నది తెలియట్లేదు మాకుని. దీని ద్వారా ఈ టీవీ సుమన్ టీవీ ద్వారా ఎవరినైనా కలిస్తే మాకు ఏదైనా అవుతుందా, ఈ పాపకి ఏమైనా కొంచెం తర్వాత తన తన బతుకు తన బతకాలి కదా అనేసి. అంటే ఇప్పుడు మా సుమన్ టీవీ ద్వారా చాలామంది చూస్తూ ఉంటారు, మీకు దాతలు ఎవరైనా సహాయం చేద్దాం అనుకుంటారు, వాళ్ళని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు పాప ఇవన్నీ చూసి మీరు ఎవరైనా సరే సహాయం చేస్తానంటే ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అనేసి తన బతుకు ఏంటంటే తనకంటూ ఒక పొజిషన్ ఎవరన్నా ఇచ్చినవన్నా తను దాచుకుని తర్వాత తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు తనే సేవ్ చేసుకుని తనే ఎక్కించుకుని తనే చేసుకునేటట్టు ఏముండి మనం ఎలా ఉంటామో ఎప్పటి వరకు బతుకుతామని చెప్పలేం కదండి. ఎవరు చూస్తారు ఎవరు ఇది అవుతారు అని కూడా చెప్పలేం. అందుకనేసి 2 సంవత్సరాలు చూసుకుని వచ్చాం. తర్వాత ఇప్పుడు పీరియడ్స్ వచ్చేస్తుంది, మంత్లీ అవుతుంది. మంత్లీ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ కూడా అమ్మాయికి ఎక్కువ ఫుడ్ కూడా ఏంటంటే బ్లడ్ పోతూ ఉంటుంది, దానికి సంబంధించి ఫుడ్ అంతా పెట్టాలి. తర్వాత టాబ్లెట్స్ ఏమో ట్రెనాక్సిన్ టాబ్లెట్ అప్లై చేయాలండి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది నేను ఇంటి దగ్గర ఉండి చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి అమ్మాయి బ్లీ ఎంత అవుతుంది ఏట్ అవుతుంది దానికి టాబ్లెట్ వేయాలి. తర్వాత తనకి ఆర్ఆర్ ఇస్తూ ఉండాలి, లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా పెడతా ఉండాలి. అలాగా లేదంటే ఒకసారి నీరసంగానే అయిపోయిందంటే కాళ్ళు అన్ని చేతులు పీకేస్తాయి, కాళ్ళు వణికిపోయి ఇది కూడా అయిపోతూ ఉంటుంది, అంత ప్రాబ్లంలో ఉంటుందండి.
దీనికి అందుకనే ఎవరైనా సహాయం చేస్తే ఆ అమ్మాయికి అంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది అనేసి, తర్వాత తన బతుకు తను బతకగలదనేసి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సేవ్ అవ్వగలదనేసి, తన ప్రాణం నిలబెట్టుకోగలదనేసి కోరుకుంటున్నాను దాతలందరినీ. ఈ సుమన్ టీవీ ద్వారా ఎవరైనా కొంచెం దాతలు ఎవరైనా సహాయం చేస్తే అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారనేసి, అమ్మాయికి దారి చూపించినప్పుడు ఏంటంటే ఇది మామూలు వ్యాధి కాదండి, బ్లడ్ ఒకవేళ వచ్చింది అనుకోండి ఆ టైంలో సివియర్గా ఎక్కించవలసి వస్తుంది, అప్పుడు ఎంత అవుతుందని మేము కూడా చెప్పలేకపోతున్నాము. అందుకనే ఏమైనా దాతలతో సహాయం చేస్తారనేసి అర్థిస్తున్నాను అందరినీ కూడా అని, ఎవరైనా దాతలు చూసి మాకు కొంచెం సహాయం చేస్తారనేసి. మాది ఫోన్పే నెంబర్ అండి 9951654551 అండి. చూశారు కదా ఎంతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారిని కాపాడాలంటూ కూడా వీడియో చూస్తున్న ప్రతి దాతని కూడా హెల్ప్ చేయమని ఆ తల్లి అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సంజన అయితే మనతో ఉంది. ఆ పాపతో అసలు మాట్లాడదాం, అసలు తనకి ఈ ప్రాబ్లం ఉంది, తోటి పిల్లలతో ఆడుకోలేకపోతుందని కూడా మమ్మీ చెప్తున్నారు. అసలు పాప మాటలు కూడా తెలుసుకుందాం. తల్లి చెప్పమ్మా, స్కూల్కి వెళ్తున్నావా, బాగా చదువుతావా? అవి వెళ్ళట్లేదు, కొన్ని రోజులు అయింది వెళ్ళా. ఏమనిపిస్తున్నామో మరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లా ఆడుకోలేకపోతున్నామో పిల్లలతో? చాలా బాధగా అనిపిస్తుంది. మమ్మీ కూడా చాలా బాధపడుతున్నారే? అవును. ఇట్లు మమ్మీ కూడా అంటున్నారు అసలు బ్లడ్ కూడా క్లాట్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మకి ధైర్యం చెప్తున్నావు మరి నువ్వు? అవును, కానీ కాయలంతా ఒళ్ళంతా తిరిగిపోతున్నాయి, చెయ్యి కాళ్ళు అన్ని లాగేస్తాయి ఒక్కోసారి, కోరు నొప్పి వచ్చేస్తుంది, బ్లడ్ కూడా అలా పోతుంటదా? అవును, పళ్ళంతా ఊడిపోతాయి ఒక్కొక్కసారి, రక్తం అంతా వచ్చేస్తుంటది. మమ్మీ కూడా చాలా బాధపడుతున్నారు, అంటే ఈ యొక్క హృదయ వ్యాధితో మా పాప బాధపడుతుంది అని చెప్పి మమ్మీ కూడా చాలా ఏడుస్తున్నారు. సుమన్ టీవీ ద్వారా కూడా మమ్మీ ఏడుస్తున్నారు. చెప్తావు మమ్మీకి ధైర్యం చెప్తావా, ఏం కాదు అని చెప్తావు ధైర్యంగా? ఏం కాదు అనడానికి నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, బ్లీడింగ్ అయిపోతుంది మంత్కి, స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. హాస్పిటల్ గట్లకి వెళ్తుంటారా? అవును. డాక్టర్స్ ఏమంటుంటారు, మంచిగా తినవాలి అంటారా? హెల్దీ ఫుడ్ అంతా తినాలి అంటారు, బ్లడ్ పోతే ఖర్జూరం హెల్దీ కాస్ట్లీ ఫుడ్ అవి తినమంటారు ఎక్కువగా. ఇలా ఇంకా డైలీ అలాగా అనిపిస్తుంటుందా, లేదంటే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇలా వ్యాధితో నీకు అంత పెయిన్ అనిపిస్తుంటావా? డైలీ అనిపిస్తాను. డైలీ నొప్పి వస్తుంటదా? చెయ్యి ఇంజెక్షన్ ఎక్కించారు, అది కోర నొప్పి వచ్చేస్తుంది కూడా. ఎలా చదువుతావు మరి స్కూల్లో? బాగానే చదువుతావా మరి స్కూల్కి వెళ్తే వాళ్ళకి? అంతే, అలా చదవలేకపోతున్నాను, స్కూల్కి కూడా ఎక్కువ వెళ్ళలేకపోతున్నాను. డాడీ ఏం చేస్తుంటారమ్మా, అంటే ఇప్పుడు ఈ యొక్క అరుదైన వ్యాధికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, డాడీకి పెద్ద జాబ్ అయినా ఖర్చు పెడతారా? కాదు, చిన్న చిన్న జాబే, ఎలక్ట్రిషియన్ అది చేస్తుంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు, ఒకసారి కూడా పని ఉండదు. ఉండదు అమ్మా. ఇప్పటికే నీ ట్రీట్మెంట్కి డాడీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మమ్మీ గారు చెప్పడం జరిగింది. డాడీ ఏం జాబ్ చేస్తుంటారు, ఎలాగుంటారమ్మా నీతోని? ఎలక్ట్రిషియన్ జాబ్ చేస్తుంటారు, ఇప్పటికే లక్షల పైన అయిపోయింది ఖర్చు, ఖర్చు లక్షల పైన అయిపోతే నాన్న కూడా వెళ్ళట్లేదు కూడా జాబ్కి నా పోగపోతే ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు నీకు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి అని అనిపిస్తుంటుంది కదా, మరి ఏం చేస్తావా మరి అలాగ అనిపించినప్పుడు? వెళ్తావా మరి స్కూల్కి? వెళ్ళాలని ఉంటుంది కానీ టీచర్లు కొట్టేస్తారని భయంతో వెళ్ళలేకపోతాను, ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉండిపోతాను, పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది, ఆడలేను, బయటకు కూడా వెళ్ళను, క్లాస్లోనే ఉంటాను, అలాగా నొప్పులు వచ్చేస్తుంటాయి, ఎక్కడ కొట్టినా ఏం చేసినా చెయ్యంత లాగేస్తుంది ఒక్కొక్కసారి, కాయల్లో వచ్చేస్తాయి కాళ్ళకి, కాళ్ళకి కాయలో వచ్చేసి కాళ్ళంతా తిరుగుతాయి గోరు నొప్పి. అప్పుడు ఏం చెప్తాం మా మమ్మీకి? నొప్పి వచ్చేస్తుందమ్మా ఘోరంగా అంటాను. పళ్ళు కూడా ఊడిపోతాయా? పళ్ళు ఊడిపోతాయి, ఘోర నొప్పి వచ్చేస్తే పళ్ళు ఊడిపినప్పుడు బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది బయటికి, దానివల్ల ట్రనాక్సిన్ టాబ్లెట్ ఆడుతాం, అయినా ఆగదు, ఇంకా ఆగలేదంటే బ్లడ్ ఎక్కించుకోవాలి. స్కూల్లో బెంచ్లు అవి గుద్దుకుంటే కాయల్లో వచ్చేస్తాయి, జ్వాల నొప్పి ఎక్కువ ఉంటాయి.
మరి ఇప్పటికే మరి మమ్మీ డాడీ చాలా వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తున్నావు కదా, మరి ఈ వీడియో చాలామంది చూస్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా అప్రోచ్ అవ్వాలి మరి వాళ్ళు నేను చూసిన వీడియోని? ఫోన్పే నెంబర్ ఉంది 9951657451. ఇప్పుడు చెప్పిన ఫోన్ నెంబర్కి నా మెడికల్ ట్రీట్మెంట్ కోసం దాతలు ఎవరైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా, చాలా దీనస్థితితో అయితే ఈ చిన్నారైతే వేడుకుంటుంది. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే దాతలు కాస్త కనికరించి నా మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఈ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్పే చేస్తే తనకు కావాల్సిన మెడికల్కి అయితే ఉపయోగపడతాయని ఇక్కడైతే ఈ చిన్నారైతే చెప్పడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళ మదర్ కూడా మనల్ని పదే పదే ప్రాధాయపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే మా పాపని కాస్త ఆదుకొని ప్రాణభిక్ష పెట్టమని అయితే మాత్రం ఆ చిన్నారి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా వేడుకోవడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్.